నిమిషండి, టీఆర్ఎస్ ఎక్స్ ఎంపీ సీతారాం నాయక్ గారు మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. సీతారాం గారు నమస్తే అండి. నమస్కారం. సో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం, గెలుపోటములు అందరూ కూడా జీర్ణించుకునే పరిస్థితుల్లో ఉన్నారు, ఈ లోపలే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి పార్లమెంటు పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనేది, ఎందుకంటే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది అనేది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా సర్వేలు కానీ అంచనాలు కానీ లేదా విశ్లేషణలు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి 1 నుంచి 2 లేదా 2 నుంచి 3 స్థానాలకు మించి రావు అనేది. అవకాశం ఉంది కదమ్మా, ఇప్పుడు సర్వేలు చెప్పినా ప్రజలు చెప్పినా ఎవరు చెప్పినా బీఆర్ఎస్ పార్టీకి గత 2 టర్ములు గెలిచి మొదటిసారి అయితే మొత్తం 16 మంది ఎంపీలు, 15 మంది ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు, ఏది మన రాజ్యసభ సభ్యులు కాకుండా. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కొంత అక్కడ 9-10 వచ్చేసింది. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ పవర్ లో లేము గనక అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చూస్తారంటే సాధారణంగా ఎవరైనా ప్రజలు ఓటేసే వాళ్ళు కూడా ఇది గమనించాలి. ఇవాళ రేపు ఏమి డబ్బులు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అమ్మా ఎన్నికల్లో. అందులో ఏమైతుందంటే నువ్వు పార్లమెంట్కి ఒక వ్యక్తి పంపితే అది దేశ భవిష్యత్తుతో పాటు నీ రాష్ట్రానికి, నీ రాష్ట్రం గురించి ఇప్పుడు ఉన్నటువంటి, అంటే నేను ఒక ప్రొఫెసర్ గా నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తా ఉన్నాను, అసలు వీళ్ళది అక్కడ ఒకటి పిఎల్ఆర్ అని ఉంటది సంస్థ, ఏది పార్లమెంటరీ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటది. వీళ్ళు మనవలు ఎవరైనా వాళ్ళ ర్యాంక్ అడగాలి పంపిన వాళ్ళు, ఈ డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు, ఈ మేము పార్టీని ఆదుకుంటాం, మేము 100 కోట్లు ఇస్తాం, ఎన్ని పార్టీలో ఉన్నది ఇది, అంటే మీ పార్టీ చొక్కం అంటే నేను మా పార్టీకి చొక్కమని అన్ని పార్టీలు ఇట్లనే పాడై వర్త్ ఉన్నటువంటి వాళ్ళు, పనికి వచ్చేటటువంటి వాళ్ళు, రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను తొక్కి ఇక ఇటువంటి చేసుకునే వారికి ప్రజలు ఏం చేస్తారు చెప్పండి. దాదాపుగా జరిగేటువంటి రాజ్యసభ సీట్లన్నీ ఇక్కడ ఏ పార్టీ అయినా గదే చేస్తా ఉంది, దానికి ఉన్నటువంటి ఒక మెరిట్ ఒక ప్రాధాన్యత దాన్ని పక్కకు పెట్టి అది చెప్తా ఉన్నారు. రెండవది, ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఓట్స్ ఏదైతే ఎమ్మెల్యేకు ఉందో ఇక్కడికి వచ్చే వరకు బీఆర్ఎస్ కి ఇచ్చినటువంటి ఓటు కావచ్చు, టీఆర్ఎస్ కి ఇచ్చినటువంటి ఓటు, ఇదే కొద్దిగా మార్పు జరుగుతుంది, అట్లా ఓట్లు పడవు. ఎంపీకి వచ్చేటప్పటికి అభ్యర్థిని చూస్తారు, పార్టీని చూస్తారు, అభ్యర్థిని చూస్తారు, పార్టీని చూస్తారు, ఆ పార్టీ గతంలో ఏమైనా చేసిందా చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అభ్యర్థికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది నేను అనుకుంటా. అందులో ఇప్పుడు మోడీ మోజ్ ఇక చూస్తున్నాం కదా మనం, ఓ అక్కడ కేంద్రంలో మోడీ వస్తారు అనేది ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చే వారికి ఏమైతుంది, అది ఇక్కడ నుంచి నువ్వు ఏ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనేది కూడా ప్రజలు చూస్తారు కదా. అట్లాంటి అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ అది ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళేంది అటు లేరు ఇటు లేకుండా మేమేదో చేస్తాం అనేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. సో యూత్ ఈసారి కొంత మెయిన్ రోల్ ఏమైనా పార్టీ పోషిస్తారా అనేది ఒకటి ఉంది. అయితే ఇది ఏం చేసినా బీఆర్ఎస్ రేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి సెలక్షన్స్ అభ్యర్థులు ఏదైతే ఉందో దాని మీద కూడా కొంత ప్రభావం ఉంటది. ఇటువంటి పరిస్థితిలో డబ్బులు ఏం పని చేయవు, ఇక్కడ చేయవు, ఇక్కడ చేయవు, ఏ పార్టీకి చేయవు. ఇది ఎవరన్నా వీళ్ళు ఏమైనా నోరిప్పుతారా పార్లమెంట్ లో, ఒకసారి నిలబడగలుగుతారా వాళ్ళ కాళ్ళ మీద, అది అనేది చూస్తారు. అటువంటి ప్రభావం ఉన్నప్పుడు మనం అనుకున్నప్పుడు 1-2 అట్లా ఉండకపోవచ్చు, బీఆర్ఎస్ కూడా ఛాన్స్ ఉంటదేమో. ఎందుకంటే ఇప్పుడు 3 నెలలు అయింది ఎన్నికలు, రేపు 6వ తారీఖు వస్తే 3 నెలలు అవుతుంది కదా, మళ్ళీ ఆ ఎన్నికలు వచ్చే వరకు 3-4 నెలలు అవుతుంది, అప్పటికి ప్రజల మనసు ఏం మారుతుందో. ఒకసారి కేసీఆర్ మీద ఏదో కేసీఆర్ ని కాదన్నాం, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని కాదన్నాం, కనీసం ఆయన తప్పై చేస్తే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సమర్థించుకుంటారా లేదా వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకు తప్పి అనేది తెలిసిపోయింది. కానీ మాకు బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ నే కొంత ఇది చేయాలనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత బీఆర్ఎస్ 100% ఉంటది. అయితే సీతారాం గారు, ఇక్కడ ఇంకొక చర్చ కూడా నడుస్తోంది, అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో అనేది. సో అది ఎంతవరకు వాస్తవం ఉందా, అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి మేడం, ఎన్నికలు ఇలా ఏది ఎప్పుడు వాళ్ళు ఏమంటారు, శత్రువులు కాదు,
మీకు ఎప్పుడు ఏముండదు, ఏ పరిస్థితిలో ఇప్పుడు మనం బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు కలుస్తారని మనం ఏమైనా ఊహించడం అవుతుంది? అది ఎట్లా ఉండే పరిస్థితులు, ఏ పరిస్థితిలో ఉండే సమీకరణాలను బట్టి, ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో ఉంది, అది ప్రజల్లో కూడా అటువంటి ఉన్నాయి. కానీ అది పూర్తి ఇప్పుడు ఎప్పటి నుంచో అంటున్నారు కదా, బి టీము బీఆర్ఎస్ కి బీజేపీ బి టీం అని. కాంగ్రెస్ ఏమో బీజేపీ వాళ్ళు వీళ్ళతో బి టీం అంటారు, బీజేపీ వాళ్ళు ఎంత కాంగ్రెస్ బీఆర్ఎస్ తో బి టీం అంటారు. ఈ చర్చ జరుగుతూనే ఉంటది. అంటే దేని మీద రేపు, అవును ఇవాళ 4 సీట్లు, 5 సీట్లు వాళ్ళు 4 సీట్లు మొన్న గెలిచారు కదా, ఇటు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఆ 4-5 సీట్లు వాళ్ళకు ఉన్నది, హైదరాబాద్ లో వాళ్ళకు ఉన్నది. మేము ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేము, అదే అధిష్టానం, ఇది నాది, నేను కేవలం ఒక అనాలిసిస్ గా మీకు చెప్తున్నా. రేపు అటువంటి ఆలోచన వచ్చింది అనుకో, అరే 1-2 రాకుండా పోతే అనేది వాళ్ళకి రేపు సర్వేల్లో ఏదైనా మీరు అన్నట్టే వాళ్ళకి ఏమైనా ఏర్పడింది అనుకో. కానీ నాది ఒక వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు నేషనల్ లో 2 పార్టీ, ఒకటి ఎన్డీఏ ఉంది, ఒకటి ఇండియా ఏర్పడింది, అంతే కదా, ఇండియా ఏర్పడింది ఉండాలి. ఎవరో ఒకరితో ఉంటేనే కదా ప్రజలకు కూడా, రేపు మీరు రేపు ఎన్డీఏ వచ్చింది అనుకో మనం కొంత పని చేసుకోవచ్చు అనేది ఉంటది, లేదు రేపు ఇండియా వచ్చింది అనుకో వారితో కొంత పని చేసుకోవచ్చు అనే. కానీ ఇటువంటి అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎవరినో ఒకరితో లేకుండా మనమే ఒకరమే చేస్తే ఏమైతుంది అనే ఆలోచన కూడా నడుస్తా ఉంది. మరి దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం డిసిషన్ తీసుకుంటారో ఇక అది.